అతను అగ్గి బరోటా, అతను విల్లంబుని చేతబోని శత్రువుపై బాణాలు వర్షం కురిపించిన అభినవ అభిమన్యుడు, అతనికి ఉన్న చిన్న సైన్యంతో తనకన్నా వేలరెట్లు బలం ఉన్న శత్రువుపై వెన్ను చూపకుండా అనుపమ పోరాటం చేశాడు. అతను అనితర సాధ్యుడు, అగ్గి పిడుగు లాంటి మనిషి. ఒక్క మాటలో చెప్పాలంటే నిప్పు కనిక. ఇప్పటికే అతను ఎవరో మీకు తెలిసిపోయి ఉంటుంది. అతనే తెల్లదొరలపై పోరాడిన విప్లవ జ్యోతి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, భారత స్వాతంత్ర సంగ్రామంలో మహోగ్ర జ్వాల, పెను ఉప్పెన. అతనే కనుక కమ్యూనిస్టు దేశాల్లో పుట్టి ఉంటే చెగవరలా ప్రపంచ దేశాలచే కీర్తించబడేవాడు. అతనే కనుక ఉత్తరాదిన పుట్టి ఉంటే భగత్ సింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్లా ఈ దేశ ప్రజల మన్ననలో అందుకునేవాడు. తగిన గుర్తింపు లేని మహోన్నతమైన వ్యక్తి. కానీ తెలుగు వాళ్ళకి ఆయన ఎప్పుడు ఆరాధ్య వీరుడు. ఆయన త్యాగాన్ని రాజకీయ నాయకులు ప్రభుత్వాలు మరిచిపోయినా అతని పోరాటాన్ని, దేశం కోసం చేసిన ప్రాణ త్యాగాన్ని ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు. ఆ విప్లవ జ్యోతి రామరాజు జీవితంలో కొన్ని ముఖ్య ఘట్టాలు మీకోసం. భారత స్వాతంత్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహజ్వల జ్వాలాశక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం వస్తుందని నమ్మి దాని కొరకే తన ప్రాణాలను నడిపించిన యోధుడు అల్లూరి. కేవలం 27 వయసులోనే ఈ దేశం కోసం తన ప్రాణాలను నడిపించాడు. మన్యంలోని గిరిజనులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యం అనే మహాశక్తిని ఢీకొన్నాడు.